నియం ఆయన జన్మదినం మనందరికీ పర్వదినం. అన్న నందమూరి తారక రామని జన్మదినం సందర్భంగా గత 36 సంవత్సరాలుగా తెలుగుదేశం నాడు ఈ మహానాడుని ఓ వేడుకగా ఓ పండుగగా జరుపుకోవటం జరుగుతూ వస్తుంది. ఇవాళే కాకతాళీయంగా ఆయన పుట్టినరోజునాడే ఆయన వారసుడు నందమూరి వంశోద్ధారకుడు నందమూరి నరసింహం మన నందమూరి బాలకృష్ణ గారు ఇవాళ ఎన్టీఆర్ బయోపిక్ కూడా ఇవాళ దర్శకుడిని ప్రకటించారు కృష్ణి. ఈ సినిమా కూడా ఒక మైలురాయిగా నిలిచిపోతుందని అన్నగారి జీవిత చరిత్రని భావితరాలకు కూడా ఒక స్ఫూర్తిదాయకంగా తెలియజేయటంలో ఈ సినిమా కూడా అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. ఈరోజు అన్నగారి జన్మదిన రోజే ఇవాళే ప్రకటించడం కాకతాళీయం. ఆ తర్వాత అన్న ఎన్టీఆర్ అడుగుజాడలో మన ప్రయత్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనేక విప్లవాత్మక పథకాలతో ప్రపంచ పట్టణంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రపంచ పట్టణంలో ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. ఐటీ, కమ్యూనికేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలా ఎన్నో రంగాల్లో ఒక అంతర్జాతీయ స్థాయికి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళి ప్రతి తెలుగు వాళ్ళని అందరినీ కూడా తలెత్తుకునేలా చేశారు. ఈ రోజున అమెరికాలో ఇంతమంది తెలుగు వాళ్ళు ఇక్కడ స్థిరపడ్డారంటే దానికి ప్రధాన కారణం మన ముఖ్యమంత్రి అంతర్ సజ్జన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. తండ్రికి తగ్గ తనయుడిగా వారి వారసుడు ఈరోజు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కొనసాగుతూ అలానే ఐటీ మినిస్టర్గా, పంచాయతీరాజ్ మినిస్టర్గా, రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా నారా లోకేష్ గారు కూడా తండ్రికి తగ్గ తనయుడిగా ఎన్నో కార్యక్రమాలని ఈ రోజున సక్సెస్ఫుల్గా చేపడుతున్నారు. ఈ మహానాడిని మొట్టమొదటిసారిగా ఇక్కడ అమెరికాలో జరుపుకోవడం చాలా సంతోషదాయకం. ఈ వేడుకని, ఈ పండుగని భవిష్యత్తులో కూడా ఇలానే కొనసాగిద్దాం. ఇది పార్టీకి ఎన్నికల సమయం, ఎన్నికల సంవత్సరం, ఇది పరీక్షా సమయం. అటు పక్క కేంద్రంలోను, ఇటు పక్క రాష్ట్రంలో ప్రతిపక్షాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ మీద ముప్పేట దాడి చేస్తున్నాయి. మనందరం చేయి చేయి కలిపి ముందడుగేసి మళ్ళా తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావడంలో మనందరం కూడా శ్రమించాల్సిన అవసరం ఉంది. ఈ మహానాడు ఐడియాని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి గత కొద్ది రోజుల క్రితం విన్నవించినప్పుడు ఆయన ఎంతో సానుకూలంగా స్పందించి అభినందించి ఇక్కడికి మన రాష్ట్రం నుంచి డెలిగేషన్ ఇక్కడ పంపించడం, ఇక్కడ నాయకులందరూ ఇక్కడ రావడం వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం లేకపోయినా కూడా ఆంధ్ర రాష్ట్రం సన్ రైజ్ స్టేట్ పేరుకు తగ్గట్టే దూసుకెళ్తూ ఉంది, అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉంది. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో సవాళ్ళు వచ్చినా కానీ ప్రగతి పథంలో ముందుకెళ్తూ ఉంది. గత 3 ఏళ్లలో 30 లక్షల మందికి ఉపాధి కల్పించే 1900 ప్రాజెక్టులకి సంతకం చేయడం జరిగింది. అలానే పంచాయతీల్లో దేశంలోని టాప్ 83 పంచాయతీల్లో 33 ఆంధ్రప్రదేశ్లోనివే. రాజధాని లేని రాష్ట్రం అయినా విద్యుత్ శాఖలో మనమే ఫస్ట్, నదుల అనుసంధానంలో మనమే ఫస్ట్, వాణిజ్య పనుల శాఖలో మనమే ఫస్ట్, విద్యుత్ రేట్లో మనమే ఫస్ట్. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి కష్టార్జితం. ఈ రాష్ట్రానికి పెద్ద కొడుకుగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా వెనకడుగు వేయకుండా మనందరినీ బాగుల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న అంతర్ సాధ్యుడు, నిరంతర శ్రామికుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ మళ్ళా అధికారంలోకి రావాలని, తెలుగు గడ్డపై పసుపు జెండా ఎప్పటికీ రెపరెపలాడాలని, తెలుగు వాళ్ళ గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.